ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రధానిగా ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలాలు ప్రస్తుతం కలుషితంగా మారాయి. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలతో ప్రాజెక్టులో నీరన్ని ప్రస్తుతం రంగు మారిపోయినాయి. ఎప్పుడు తెల్లగా స్వచ్ఛంగా కనిపించేటువంటి గోదావరి జలాలు ఈసారి పూర్తిగా ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నాయి. అసలు దీనికి కారణమేంటి? పైనుంచి ఎందుకు వ్యర్థాలు వస్తున్నాయి? ఆ వ్యర్థాల కట్టడి ఎందుకు కావట్లేదు? అసలు రైతు ఆయకట్టు రైతులు ఏం చెప్తున్నారు? ఎందుకు రైతులు ఆందోళన చెందుతున్నారు? ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉత్తర తెలంగాణలో కీలక ప్రాజెక్టుగా ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం కాలుష్య కొరల్లో చిక్కుకుంది. ఎగువ భాగం నుంచి వస్తున్నటువంటి కాలుష్యం అంతా కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు వద్దకు చేరుకుంటుంది. దీంతో నీళ్ళని కూడా పూర్తిగా ఆకుపచ్చని రంగులో ప్రస్తుతం మనకు కనబడుతున్నాయి. దాదాపు 2 దశాబ్దాలుగా కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు కాలుష్య ముప్పు ఉందని ఒక చర్చ జరిగింది. చాలా ఏళ్ళుగా దీని మీద ఒక చర్చ నడుస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్ర నాసిక్లో పుట్టి అక్కడ నుంచి నేరుగా 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు చేరుకునేటువంటి గోదావరి నది మధ్యలో మహారాష్ట్ర భూభాగంలో 2 ఆల్కహాల్ ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. అవి రెండు కూడా గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఆ 2 ఆల్కహాల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారు. 2 ప్రైవేట్ ఆల్కహాల్ ఫ్యాక్టరీలు అవి కూడా. ఈ ఫ్యాక్టరీల వల్ల గోదావరి జలాలు కాలుష్యం అవుతున్నాయని దాదాపు 2 దశాబ్దాల క్రితం నుంచే ఈ ప్రాంత ప్రజలు, ఆయకట్టు రైతులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాసరకు వచ్చేటువంటి భక్తులు చాలా ఏళ్ల క్రితమే దీని మీద ఆందోళన చేసిండ్రు, చాలా సార్లు ఫిర్యాదు కూడా చేసిండ్రు. బాసరా గోదావరి స్నానం చేయాలంటే ఇబ్బంది పడుతున్నాము, పవిత్ర జలాలు స్నానం చేయడానికి వస్తాము, పవిత్ర జలాలు స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి గోదావరికి వస్తున్నాం, బాసరకు వస్తున్నాము, కానీ ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, వాతావరణము, ఇక్కడ నీరంతా కూడా కాలుష్యంగా ఉందని చాలా సార్లు భక్తులు ఫిర్యాదు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. సాగునీటి అవసరాల కోసం కాకతీయ కెనాల్, లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్ ద్వారా దాదాపు ప్రతిరోజు 3000 క్యూసెక్ల నీరును సాగునీటి అవసరాల కోసం కిందికి వదులుతున్నారు. సో ఈ నీరుతోనే, ఈ కాలుష్యం ఉన్నటువంటి నీరుతోనే ప్రస్తుతం సాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు రైతులు. కానీ కొంత రైతులు కూడా టెన్షన్ పడుతున్నారు. ప్రధానంగా కాలుష్యంతో కూడినటువంటి ఇట్లా పొల్యూటెడ్ వాటర్ని సాగునీరుగా వాడితే పంటల దిగుబడి తగ్గుతుంది, పంటల ఉత్పత్తి తగ్గుతుంది, ఇది దిగుబడి మీద ప్రభావం చూపిస్తున్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. సో ఇట్లా కాలుష్యంలో ఉన్నటువంటి నీటిని తాగితే ఆరోగ్యం కూడా పాడైతున్నటువంటి విషయాన్ని ఆయా జిల్లాల ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు సంబంధించి పైన ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్కహాల్ ఫ్యాక్టరీల వ్యర్థాలన్నీ కూడా ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కొట్టుకొస్తున్నాయి. పూర్తిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పూర్తిగా కాలుష్య కొరలో చిక్కుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతోని ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కింద పంటలు సాగు చేసే రైతులు వీరంతా కూడా వీరు మాట్లాడదాం. అసలు రంగు మారినటువంటి నీరుతో వీళ్ళకి ఎట్లాంటి సమస్యలు వస్తాయి, పంటల దిగుబడి మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ప్రస్తుతం నీరంతా కూడా రంగు మారిపోయింది, పూర్తిగా నాచు ఆకుపచ్చ రంగు నీళ్లు ఉన్నాయి. ఇట్లాంటి నీరు సాగునీటికి వాడితే ఏమైనా ఇబ్బందులు వస్తాయా? చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మా ఎస్ఆర్ఎస్పిలో ఫుల్ నీళ్ళు వాడినప్పుడు వచ్చే వాటర్ అయితే ఫ్రెష్ వాటర్ వస్తే పంటలు దిగుమతి కానీ అక్కడ మురుగు నీళ్ళు లేక వచ్చి మురుగు వచ్చి కిణాలు ఉంటాయి. ఏదో మురికి నీళ్ళ ద్వారా వచ్చినట్లు వచ్చినట్లు మొత్తం రావడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే పొలాలలో నీళ్ళు ఎక్కువ నిలబడడం, ఆ పొలాల్లో మనం జల్లే రసాయాలకు వచ్చి కల్తీ రసాయాలకు మొత్తం గోగుడు పుట్టడము, అంత కాలం ఉంటే రైతులకు సుఖ ఇబ్బంది జరుగుతుంది. ఆ పొలాలు దిగడానికి కూలీస్గా రాని పరిస్థితి అయింది. ఎందుకంటే ఈ మురుగు వాటర్ ద్వారా ముఖ్యంగా వరి ఎక్కువ వాడతాం కాబట్టి వరిలో ఇంకా ఎక్కువ స్టోరేజ్ ఉండి ఆ వరిలో కుళ్ళిపోవడం జరుగుతుంది. దానికి ఎన్ని అది ఇది మెయిన్ కారణం ఏంటంటే మేము తెలుసుకోవడం ఏంటంటే డ్యామ్ ఎప్పుడు లేని పరిస్థితి ఎందుకంటే అంతా ఇప్పుడు అల్కల్ మొత్తం పైన ఉన్న నిజసార్ పైన అల్కల్ ఫ్యాక్టరీ తయారీ ఉన్న వర్గంతా ఆ నిజసార్ ద్వారా మా కిల ద్వారా మా ఎస్ఎస్పికి రావడం జరుగుతుంది. దీని ద్వారా 2 రకాలు నష్టపోతున్నాం మేము. ఇలా సాగునీటికి పంట పొలాలకు నష్టపోతున్నాము. ఎందుకంటే దిగుబడి తక్కువై కళ్ళలు పిలకలు ఎత్తకపోవడం, అలా నీళ్ళ ద్వారా అలా ఉన్న కెమికల్ చనిపోయి నట్టలు చనిపోవడం ద్వారా భూమి అన్నది లూజ్ కాకపోవడం, ఉన్న కలుపు చేసే రైతులకు అంత దుందు గులుమ. ఎందుకంటే చెట్లకు పోతే వాటర్ ఎట్లయితే స్టోరేజ్ ఉంటే వాటిలో గురుగులు వేసినట్లు అందరికీ గూగుల్ చేసడం జరుగుతుంది. దీనివల్ల రైతులు చాలా నష్టపోయి జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మా ఎస్ఆర్ఎస్ ద్వారా మా ప్రశాంత తెలంగాణ ప్రభుత్వం వచ్చింది అక్కడ మాదైన మిషన్ పై దాన్ని మొత్తం రాష్ట్రపతి ఇంటికి నల్ల చేయడం జరిగింది. అవి చూస్తే మొత్తం రంగు మారిపోయి ఇళ్ళలో ఉల్లాగా తాగడం మనసుగా ఇష్టపడిన రోజులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే రైతులు ఏమో తోటలు నష్టపోతున్నారు, ఇంటికి వచ్చి ప్రతి ఇంటికాడ బదనల్ని వాడుతారు కాబట్టి ఈ వర్షాకాలం ముందే వర్షాలకు ప్రాబ్లం అంటే ఇంకా ఈ మురికి కల్పిత వాటర్ ద్వారా జనాలుగా బాగా నష్టపోవడం జరుగుతుంది. ఆరోగ్యానికి ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఒక
రోగాలు వస్తున్నాయి ఇలా అంటే అది ముఖ్యంగా వాటర్ ద్వారా వస్తే ఏదైనా రోగాలు రావాలంటే దానికి కారణం వాటర్, ఆ వాటర్ ఇలా మిషన్ ద్వారా ఇంటికి రాదు కాబట్టి దీన్ని కలుషితం చేయడానికి మేము దీన్ని అందరూ ఐకమత్య అధికారులు ముందుండి దాన్ని అరికట్టాలని మేము ఎస్ఆర్ఎస్ ఆయకట్టు రైతులం కోరుతున్నాం. మీరు చూసినా అట్లా నీళ్ళు ఎప్పుడన్నా పచ్చగా ఇంతకుముందు ఎప్పుడన్నా చూసారు కదా? ఎప్పుడు లేకుండా సార్, ఎప్పుడు లేదు. మరి పచ్చగా వస్తున్నాయి, ఇదేదో అంతా ఫ్యాక్టరీ ప్రాబ్లమ్ అనేది అనిపిస్తుంది మాకు. ఏదో చూడాలి ఇప్పుడు, మరి పంట కూడా దిగుబడి తక్కచ్చే రకంగా కొడుతుంది, తర్వాత ఏం జరుగుతుందో అన్నది తెలుస్తుంది. అధికారులకి సమస్య ఏమన్నా మీరు చెప్పే? చెప్పలేము, ఇప్పుడే మీ మీడియా ద్వారా తెలియజేయాలని చేస్తున్నాము. మాకు అర్థం కాలేదు ఇన్ని రోజులు అది దేని గురించి ఇట్లా కలుషిత నీరు వస్తుంది అన్నది అర్థం కాలేదు. ఇప్పుడు తెలుసుకుంటే మీద ఫ్యాక్టరీలు అది ఇది అని అర్థమైంది. ఎప్పుడు కూడా ఇలాంటి వాటర్ రాలేదు. అది అధికారులు ఏదైనా స్పందించి దీని వెంటనే ఏవో ఫ్యాక్టరీలు ఉన్నాయి చూడు, వీటిని సీజ్ చేసి కూడా వాటర్ రాకుండా చేసి కూడా డ్యామ్లకు స్వచ్ఛమైన నీరు వచ్చేటట్టు చూసి వాటర్ కానీ మన తాగుడికి కానీ దేనికైనా ఇబ్బంది అవుతుంది. అలా మీరు ఏం సాగు చేస్తారు? ప్రస్తుతం వర్షాలు కూడా పెద్దగా లేవు, కొంత సాగునీటి కెనాల మీద ఆధారపడేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో, ఆ నీళ్ళే వాడుతున్నారు. ఎట్లా ఉంటుంది పంటల దిగుబడి? పంటలైతే నష్టపోతున్నాం ఇప్పుడు ప్రజెంట్, ఇప్పుడైతే నష్టపోతున్నాం. ముందైతే దిగుబడి మంచి ఉంటుంది, ఇప్పుడు ఆ వాటర్ కలుషితం కావడం వల్ల పంట మాత్రం శాశ్వతంగా నష్టపోతున్నాం. ఇట్లా మీరు కెనాల ద్వారా పచ్చడి నీరు గతంలో ఎప్పుడన్నా చూసింది? చూడలేము, నాకు తెలిసినప్పటి నుంచి అయితే ఎప్పుడు వెళ్ళము. ఇలాంటి నీళ్ళు పచ్చగా ఉన్నాయి, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. ఎప్పుడైతే సేరు ఏదైతే వాడకం లేని వాటర్ ఇస్తామో ఈ వాటర్ అంతే ఉంది ఇప్పుడు. ఎట్లా మీరు ఏమైనా అధికారులకు చెప్పిందా సమస్యను? ఎవరి ముందుకైతే తీసుకోపోలేము ఇప్పుడు మా దీని ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడైనా కొంత ప్రాజెక్ట్ అధికారులు దీని మీద చొరవ చూపాల, ఆ పైనుంచి వచ్చేటువంటి కాలుష్యాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలా, కాలుష్యాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేయాలన్నటువంటి డిమాండ్ అయితే ఆయకట్టు రైతులు వినిపిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాలు కలుషితం కావడంతో కింద ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇట్లా రంగు మారినటువంటి నీటిని ప్రస్తుతం సాగునీటి అవసరాల కోసం వాడుతున్నారు. ప్రస్తుతం కాకతీయ అట్లాగే సరస్వతి లక్ష్మీ కెనాల ద్వారా సాగునీటి అవసరాల కోసం ప్రతిరోజు కూడా ఒక 3000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు ప్రాజెక్టు అధికారులు. ఈ క్రమంలో ఈ ఆయకట్టు రైతులంతా కూడా రంగు మారినటువంటి నీటితో పంటల దిగుబడి మీద ప్రభావం చూపుతుందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనం ప్రస్తుతం మెండోరా గ్రామంలో ఉన్నాం, మాట్లాడదాం. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. ఈ కాకతీయ కెనాల్ ప్రధాన కెనాల్ ఏదైతే ఉందో దీని అనుబంధంగా ఉన్నటువంటి గ్రామం ఇది. మాట్లాడదాం, మీ రైతులంతా కూడా ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నీటినే తాగు సాగునీటి అవసరాలకు వాడుతుంటారు. మాట్లాడదాం అన్న, చెప్పండి. నీరంతా కూడా పచ్చగా ఉంది, ఎందుకు ఇట్లా? వాటరు రంగు మారడం అనేది మీద ఉన్నటువంటి ధర్మాబాద్ అక్కడ నుంచి, నాందేడ్ అక్కడ నుంచి ఒక ఫ్యాక్టరీ రసాయనాల ద్వారా ఈ యొక్క రంగు మారడం జరుగుతుంది. దాని ద్వారా ఈ యొక్క మత్స్యశాఖ మత్స్యవారికి బిస్త వల్ల కానీ జిమ్మలు చనిపోవడం కానీ, దీని ద్వారా ఈ చెరువులు నింపుకొని చెరువుల ద్వారా ఆయకట్టు రైతాంగానికి కూడా ఈ యొక్క పంట పొలాలు దెబ్బతిని ఒక వైరస్ వచ్చి పంటలు కూడా దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే ఈ చెరువు లోపల ఉన్నటువంటి ఈ పశువులు, ఎడ్లు కానీ బర్రెలు కానీ మేకలు కానీ ఈ యొక్క నీళ్ళు తాగడం వల్ల వాటికి కూడా రోగాలు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇది దీనికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గతంలో ఇట్లా ఎప్పుడు చూసిన? ఎప్పుడు లేకుండా ఇలా రంగు మారడం, నీళ్ళు ఎప్పుడు లేకుండే. మీది నుంచి చూస్తే అవసరమైతే ముఖం ఆ నీళ్ళలో ముఖం కూడా కనబడుతుండే, కానీ ఇప్పుడు మొత్తం రంగు మారిపోవడం జరిగింది. అలా చెప్పండి, ఇట్లా నీళ్ళు చూసారు ఎప్పుడన్నా ఆకుపచ్చ నీళ్ళు? ఎప్పుడన్నా ఇలాంటి నీళ్ళు గత సంవత్సరం ఒకసారి వచ్చినాయి, మళ్ళీ ఈ సంవత్సరం తప్ప గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము తిరుగుతూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఇంత ఖరాబ్ వాటర్ అయినా ఎప్పుడు చూడలేము మేము. కొన్ని జాగాలలో మేము వాటర్ పొలాల పంట తిరిగేటప్పుడు ఈ వాటర్ తాగినాం చాలాసార్లు, అంత శుభ్రంగా ఉండే. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఇంత చెడిపోతున్నాయి. పైన ఆల్కహాల్ ఫ్యాక్టరీల వ్యర్థాలు అనేది ఇంట్లో కలుస్తున్నాయని చెప్తున్నారు. సో ఇట్లా పంటల మీద ఏమన్నా దిగుబడి మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఖచ్చితంగా పంటలకు ఈ ఖరాబైన వాటర్ తోటి రోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా పంటలు నష్టపోతాయి. చెప్పండి మీరు, అంటే ఇట్లాంటి వాటర్ ఇప్పుడు అన్న చూసిందా మీ గ్రామంలో సాగునీటి అవసరాల కోసం కెనాల్ నీళ్ళు వదిలినప్పుడు ఇంత కలుషితమైనటువంటి నీళ్ళు ఎప్పుడన్నా కనిపించినాయి? ఇంతకుముందు ఇప్పుడు వెళ్ళే గత 2-3 ఏళ్ళ సంది చూస్తున్నాం. పైన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి ఈ వ్యర్థ పదార్థాలు ఇందులోకి రావడం చాలా బాధాకరం. మరి గత 2-3 సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వాలకు చెప్తూ ఉన్నాం, రైతాంగం అంతా కూడా చెప్తా ఉన్నాం, ఇలాంటి వాటర్ వస్తే తాగడానికి ఇబ్బంది అవుతుంది, పంటలకు కూడా రోగాలు వస్తాయని కూడా చెప్తున్నాం. మరి ముఖ్యంగా ఆయకట్టు రైతాంగం అంతా ఈ ప్రాజెక్టు మీద ఆధారపడి ఉంది. గతంలో ఈ నీటిని కూడా తాగడానికి ఉపయోగించే వాళ్ళం, అంతా మంచి వాటర్ వచ్చేది. ఇప్పుడు కనీసం అది ముట్టడానికి కూడా రాకుండా ఉంది. మరి ఈ పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకొని
పైనుంచి వరదలు రాకుండా చూడాలని కోరుకుంటున్నాను. మొత్తం సాగునీటి అవసరాలకు కెనాల్ ద్వారా నీళ్ళు వదులుతున్నారు, రైతులు ఇవే నీటిని వాడుతున్నారు, కొంత ఈసారి వర్షాలు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఎట్లా దిగుబడి మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఖచ్చితంగా చూపిస్తుంది, ఎందుకంటే పైకి వెళ్ళి వచ్చేది కెమికల్స్ కదా, కెమికల్స్ ఎట్లా ఎలాగో పంటలు నాశనం చేస్తాయి, అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికైనా మేము చెప్పేది ఏంటంటే కెమికల్స్ రాకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మా రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ పంటల దిగుబడి మీద ఈ నీటి ప్రభావం ఉంటుంది, ఇట్లాంటి కెమికల్స్ కలిగినటువంటిది అట్లాగే ఆల్కహాల్ వ్యర్థాలన్నీ కలిసినటువంటి నీటిని సాగునీటి అవసరాలకు వాడితే పంటల దిగుబడి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. మరోపక్క తాగునీటి అవసరాల కోసం కూడా వాడుతున్నాం కాబట్టి కొంత ఆరోగ్యం మీద కూడా దీని ప్రభావం ఉంటుందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, SRSP ప్రాజెక్ట్ నుంచి.